Jana Sena, Chitranga Sena, Agrastana, Rajagaya, Pita Adhikara, Rashtramantri, Antara, Bharata Desha Mantri, Padavi Prapti Astu, Cheneta Aikikarta, Bhakta Markandeya, Anugraha Siddhi Astu. Sabadakshalo, Sri Jagarpu Srinivasa Rao Garu, Stage Alankaranchi Ga Kolustunnam. Alage Mukhya Atithi, మన జన సేన అధినేత అలాగే మన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికార సంఘం అధ్యక్షులు శ్రీ కేఎన్ మూర్తి గారు సభను అలంకరించాల్సిగా కోరుచున్నాం. శ్రీ జగ్గారపు రామమోహన్ రావు గారు ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికార సంఘం జగ్గారపు రామమోహన్ రావు గారు అలంకరించవలసిన కూర్చున్నాం. శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు శ్రీ బిట్రా వెంకట శివనారాయణ గారు రాష్ట్ర యువజన అధ్యక్షులు తబల అలంకరించవలసిన కూర్చున్నాం. శ్రీ కోడిదాసు శ్రీనివాసరావు గారు విశాఖపట్నం వారిని కూడా అలంకరించవలసి కూర్చున్నాం. శ్రీ పంపన రామకృష్ణ గారు కాకినాడ వారిని కూడా సభను చేస్తున్నాం. శ్రీమతి డాక్టర్ మోరం విజయలక్ష్మి గారు నెల్లూరు వారిని కూడా సభను అలంకరించవలసిగా కోరుచున్నాం. శ్రీ డాక్టర్ వానపల్లి వెంకటరావు గారు విజయనగరం వారిని కూడా సభను అలంకరించవలసి కోరుచున్నాం. శ్రీమతి ఎడ్ల గీత గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి, వారిని కూడా సభనానికి అలంకరించవలసిగా కోరుచున్నాం. శ్రీ దామర్ల రాజు గారు వారిని కూడా తరఫున అధ్యక్షులు కోరుచున్నాం. శ్రీ చిల్లపల్లి మోహన్ రావు గారు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు వారిని కూడా సభకు అధ్యక్షులు కోరుచున్నాం. శ్రీ ఎస్ తిమ్మారావు గారు సమ్మారావు గారు సారీ ఎక్స్ జెడ్పి చైర్మన్ గారు వరంగల్ వారిని కూడా సభను అలంకరించవలసి కోరుచున్నాం. ఇప్పుడు మన సభ అధ్యక్షులు శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారు సభని అధ్యక్షత వహించవలసిగా కోరుచున్నాం. ప్రియమైన చేనేత కుల బాంధవులకు మరియు జనసేనాది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు 18 ఐక్య చేనేత కుల సంఘాల అందరికీ ఈరోజు ఇక్కడ మన యొక్క సత్యాగ్రహం పద్మశాలి ఐక్య గర్జన చేనేత ఐక్య గర్జన ముఖ్య అతిథిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు అలాగే మా పద్మశాలి సాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కేఎన్ మూర్తి గారు అలాగే జగ్గారపు రాము గారు చిల్లపల్లి శ్రీనివాస్ గారు శ్రీమతి ఎడ్ల గీత గారు వానపల్లి వెంకటరావు గారు చిల్లపల్లి మోహన్ గారు కొడిదాది శ్రీనివాస్ గారు పొంగతి లక్ష్మీనారాయణ గారు తదితర చేనేత కుల బంధువులకు ముందుగా నా నమస్కారములు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రాష్ట్రంలో చేనేత కార్మికుల యొక్క దుస్థితి చాలా దుర్భరంగా తయారయ్యి ఈ యొక్క 5 సంవత్సరాల్లో 1800 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇదే డయాస్ ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి సంతకం రైతు యొక్క రుణమాఫీ అయితే రెండవ సంతకం చేనేత రుణమాఫీ. ఈ రోజుకి 2.5 సంవత్సరాలు దాటిపోయింది కానీ రుణమాఫీ కాలా. చేనేత మీద ఆయనకి ఎంత గౌరవం ఉందో ఇక్కడే అర్థమవుతోంది. రుణమాఫీ కాకపోంది కాక
ఒక్క చేనేత కార్మికులు కూడా ఈ రెండున్నర సంవత్సరాలు ఒక్క లోను కూడా ఇవ్వలేదు బ్యాంక్ వాళ్ళు. అదేమంటే రుణమాఫీ క్లియరెన్స్ వచ్చేదాకా కొత్త లోన్లు ఇవ్వరట. అలాగే ఈ యొక్క పద్మశాలీలు కర్ణ భక్తులు దేవాంగ తొగట అలాగే మా యొక్క అనుబంధ కులాలు 18 ఉన్నాయి. ఈ యొక్క కుల వృత్తి ఆధారపడి బతుకుతున్నారు. ఈ యొక్క కార్మికులకు గిట్టుబాటు ధరలేక పొత్తున్నే తండ్రి మగ్గులోకి వెళ్తే తల్లి రాట్నం చుట్టి పిల్లలు ఆశతోడి చిన్న చిన్న పనులు చేసి ఆ కుటుంబం మొత్తం వేతంబగలు కష్టపడితే వాళ్ళకు వచ్చేది కేవలం 200-300 అంటే సగటున ఒక మనిషికి 100 రూపాయలు కూడా కూలి పల్ల. అలాంటి స్థితిలో వాళ్ళు సరిగా పట్టి అన్నం తినడానికి దిక్కులేని పరిస్థితిలో ఈ యొక్క అనగానని బతికే దాంట్లో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రోజున మంచి మంచి కళ దాగి ఉన్న వాళ్ళ దగ్గర ఇవాళ చూడండి పట్టు చీరల మీద మంచి మంచి అందమైన బొమ్మలతో ఒక 2,000 నుంచి 500,000 రూపాయలు తయారు చేసే అంత ఒక కళ చేనేత కార్మికుల్లో ఉంది. ఎందుకు చెప్తానంటే ప్రియమైన సోదరులు అలా ఏనండి ఒక్కటే ఇదిగో ఈ మా మెడలో ఉన్నది ఎంతో తెలుసా నూలు. ఈ యొక్క నూలుని చిక్కు చేస్తే దానం చేసి మగ్గం వేసి బట్ట తయారు చేసే అంత తెలివితేటలు ఈ యొక్క చేనేత కూడా అందులోకి కాబట్టి మీరు మాకు గవర్నమెంట్ చదువుతున్నాం మా యొక్క చేనేత కుటుంబీకుల పిల్లలందరూ కూడా చదువుకునే నిమిత్తం వాళ్ళకి ఎక్కడికక్కడ జిల్లాల వారీగా చేనేత భవనాలు ఏర్పాటు చేయాలి ఉచిత హాస్టల్ వసతి కల్పించాలి. రెండవది అలాగే ఇయాల అలాగే ఈరోజు ఈ యొక్క చేనేత కార్మికుల బిడ్డలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళకి ఉపాధి కల్పించుకోవాలంటే కనీసం ఒక కార్పొరేషన్ మాకు తప్పనిసరి ఆవశ్యకత ఉంది. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ యొక్క పిల్లల బతుకులకి వీళ్ళకొక ఉపాధి కల్పించే ఒక బ్యాంక్ లోన్ మన లోన్స్ కానీ వాళ్ళ యొక్క స్కాలర్షిప్ కానీ ఇంకా అనేక విధాలుగా ఏర్పాటు చేయాలని చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే మాకు ఇవాళ చట్టసభల్లో ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ ఎమ్మెల్సీ లేడు తక్షణమే మా యొక్క బాధ చెప్పుకునేందుకు మా గోడు ఇమ్మేదానికి మా హక్కులు సాధించడానికి ఈ యొక్క చేనేత కుటుంబీకుల నుంచి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి తక్షణ చేనేత మంత్రి పదవి కేటాయించాలని మా డిమాండ్. అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో చేనేత స్టాల్స్ ఓపెన్ చేయించి గవర్నమెంట్ అద్దె కట్టి ఈ యొక్క చేనేత బట్టల మార్కెటింగ్ పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ యొక్క గవర్నమెంట్ లో ప్రతి యొక్క అధికారి 2 రోజులు చేనేత బట్ట వాడాలని చెప్పి దానికి జీవో పాలు చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఇవాళ స్కూళ్ళలో శనివారం వస్తే తెల్ల డ్రెస్ వాడమన్నారు. ఆ తెల్ల డ్రెస్ అట్లా అన్ని ప్రైవేట్ కాలేజీల్లో కూడా అమలు చేస్తే వారానికి 2 రోజులు చేనేత బట్ట వాడితే ఆ కంపల్సరీ యొక్క చేనేత కార్మికులు భవిష్యత్తు బాగుపడిద్దని మేము కోరుతున్నాం. ఆ తర్వాత గుంటూరు